అరుణీలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి శాసనసభ ఉపసభాపతి శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారికి గౌరవ రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు పెద్దలు నాయన్ నరసింహారెడ్డి గారికి వేదిక మీద ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు గారు గౌరవ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున మెదక్ జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఈ రోజు మెదక్ జిల్లా ప్రజలకు ఒక శుభదినం ఇయాల ఎవ్వరు ఊహించని విధంగా మెదక్ జిల్లా 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఈ 4 సంవత్సరాల కాలములో ఈ జిల్లా అభివృద్ధి జరుగుతా ఉంది ముఖ్యంగా ఈ ప్రాంత ఊహించినంత అభివృద్ధి ఈ ప్రాంతంలో జరిగింది ఇయాల మన మెదక్ 70 ఏళ్ల కల మెదక్ జిల్లా అయ్యింది మెదక్ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్ ఎస్పీ భవనాలకు ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం మెదక్ మనం రైలు వస్తా ఉంది మెదక్ గణపురం ఆనకట్ట గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి 100 కోట్ల రూపాయలు కేటాయించి ఈ రోజు పనులన్నీ పూర్తి చేసుకొని 25000 ఎకరాల్లో పసిడి పంటలు బంగారం రూపాయలతోని మన మెదక్ జిల్లాలో మిషన్ భగీరథ కింద ఈ రోజు మంచి నీళ్లు తెచ్చుకుంటా ఉన్నాం అదే విధంగా ఈ రోజు మెదక్లో ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఎస్టీ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల అదే విధంగా మన జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మై పాఠశాలలు తెచ్చుకున్నాం మెదక్ పట్టణంలో 50 కోట్ల రూపాయలతోని 4 లైన్ రోడ్ చేసుకుంటా ఉన్నాం చేగుంట రోడ్ ఎన్నో రోజుల నుంచి హైదరాబాద్ పోయే వాళ్ళు హైదరాబాద్ నుంచి మెదక్ వచ్చే వాళ్ళు ఈ రోడ్డు పెద్దగా కావాలని ఎన్నో ఏళ్ల నుంచి కోరుకుంటే 45 కోట్ల రూపాయలతోని ఈ రోజు మెదక్ చేగుంట హైదరాబాద్ రోడ్ను మనం కనెక్ట్ చేసుకున్నాం ఇలా మన మార్కెట్ యార్డ్లు మెదక్ జిల్లాలో మన మెదక్ మార్కెట్తో పాటు నర్సాపూర్ కానీ తూప్రాన్ కానీ రామాయణపేట కానీ మార్కెట్లన్నీ ఆధునీకరించుకొని జిల్లా మొత్తం మండలానికి ఒక గోడౌన్ కట్టుకున్నాం అంతేకాదు ఈరోజు పాపన్నపేట తూప్రాన్ శంకరంపేట్ నిజాంపేట్ దౌల్తాబాదుల్లో కూడా కొత్త మార్కెట్ యార్డ్లు ఈ జిల్లాలో మనం ఏర్పాటు చేసుకున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు 151 కొత్త గ్రామ పంచాయతీలు మన మెదక్ జిల్లాలో చేసుకున్నాం 5 కొత్త మండలాలు చేసుకున్నాం తండాలు గ్రామ పంచాయతీలు చేసుకున్నాం 2 రెవెన్యూ డివిజన్ కేంద్రాలు చేసుకున్నాం 3 కొత్త మున్సిపాలిటీలను చేసుకున్నాం ఇలా అనేక రకాలుగా అభివృద్ధి జరిగింది చెరువు అంటే ఒకనాడు మొత్తం పాడుపడిపోయినట్టు అయిపోయింది ఇయాల ఈ జిల్లాలో దాదాపు 2000 చెరువులకు 550 కోట్ల రూపాయలు మిషన్ కాకతీయ కింద మనం మంజూరు చేసుకున్నాం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని ఒకటొకటిగా మన మెదక్లో చేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఇంత అభివృద్ధి జరిగిందంటే ఇవాళ దీనికి కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం మన మెదక్ జిల్లా నుంచి కావడం ఇయాల వారికి ప్రాంతం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండడం వల్ల ఈ రోజు మాకంటే కూడా ఏ నియోజకవర్గానికి ఏం కావాలో ప్రతి విషయం క్షుణ్ణంగా తెలిసి మమ్మల్ని పిలిచి ఈ నియోజకవర్గాల్లో ఈ పనులు చేయండి అని చెప్పి చెప్పడం నేను అడుగుతా ఉన్నా మీ అందరినీ నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉండుంటే మెదక్ జిల్లా అయ్యేదా మీరు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మెదక్ రైలు వచ్చేదా అని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండుంటే ఈ పనుల్లో ఏ ఒక్కటైనా మెదక్ అయ్యేదా అని అడుగుతా ఉన్నా 70 సంవత్సరాలు చాలా పెద్ద పెద్ద నాయకులున్నారు మంత్రులు ప్రధానమంత్రి దాకా ఈ మెదక్ ప్రాంతం నుంచి మనకి ఇక్కడి నుంచి పనిచేసినారు కానీ ఏ ఒక్క పని కూడా మెదక్ చేయలేదు ఇవాళ మన మెదక్ జిల్లా పేరుకే మెదక్ జిల్లా కానీ మనకు జిల్లా కేంద్రం ఉండేది కాదు మన పరిస్థితి ఎట్లుండేదంటే పేరొకరిది ఊరొకరిది అన్నట్టు ఉండేది పేరేమో మెదక్ జిల్లా ఊరేమో సంగారెడ్డిలో ఉండేటువంటి పరిస్థితి ఉండేది సంగు ఊరు మా దగ్గర ఉన్నదని వాళ్ళు బాధపడేవాళ్ళు ఇవాళ మెదక్ అయినా సిద్దిపేట అయినా సంగారెడ్డి అయినా జిల్లాలు అయినా అంటే కేవలం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండడం వల్లనే ఈ 3 జిల్లాలు సాధ్యమన్నా ఇవాళ మెదక్ కల గాని సంగారెడ్డి కల గాని సిద్దిపేట కల గాని నిజమయ్యేది కాదు మన కల నిజమైందంటే
ఇయాల కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా మనందరి అదృష్టం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఏముండే ఇంతకాలం మెదక్లో చూస్తే పేరు జిల్లా ఉండేది, మనకు జిల్లా కేంద్రం మాత్రమే ఇక్కడ ఉండేది కాదు. సింగూరు మన జిల్లాలో ఉండేది కానీ నీళ్లు మాత్రం మనకు దక్కకపోయేది. గణపురం ఉన్నదని వందేళ్ల చరిత్ర ఉన్న గణపురం ఉందని చెప్పుకునే వాళ్ళం కానీ నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. మెదక్ పక్క నుంచే నేషనల్ హైవేలు పోతుండే కానీ మెదక్ పట్టణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయతో ఈ మెదక్ జిల్లాకు మూడు నేషనల్ హైవేలను మనం సాధించుకున్నాం. టెండర్లు కూడా పిలిచి ఈరోజు పనులు చేసుకోబోతా ఉన్నాం. అలా చెప్పుకుంటూ పోతే ఇలా రైల్వే ఎత్తులకు ఆదేశాలు జారీ చేసి యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ పూర్తి చేసుకున్నాం కనుక వచ్చే డిసెంబర్ నాటికే మన మెదక్కు రైలు తెచ్చుకునే దిశగా ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. ఇవాల అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు హయాంలో మనం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో సంక్షేమంలో చెప్పుకుంటుంది. ఇవాళ పెన్షన్లు అయితేమి, కళ్యాణ లక్ష్మి అయితేమి, చెరువు 24 గంటల కరెంట్ అయితేమి. కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, 24 గంటల కరెంట్ అక్కర్లేదు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మా అక్క జిల్లాలకు ఇబ్బంది కావద్దని ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇస్తా ఉంటే మిషన్ భగీరథ అక్కర్లేదు, మాకు మంచి నీళ్ళే అక్కర్లేదు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటారు. పాస్ బుక్లు ఇస్తాం, అవినీతి రహితంగా ఇంటింటికి పాస్ బుక్లు ఇస్తామని దేశమే అబ్బురపడే విధంగా ఈ నూతన పాస్ బుక్లు ఇస్తే అవి కూడా అక్కర్లేదని కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు. రైలిచ్చి కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ మార్చాలని ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోతుంటే మాకు ప్రాజెక్టులు అక్కర్లేదని కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే ఎన్ని కుట్రలు వారు చెయ్యరు, ముఖ్యమంత్రి గారు ఇవాళ తపన పడి చేస్తా ఉంటే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. నిజంగా ఇవాళ కేసీఆర్ గారు ఒక మొండి పట్టుదలతో ఆనాడు పోరాడి తెలంగాణ సాధించారు, ఈనాడు అదే పట్టుదలతోని వారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇవాళ ఒక్కటొక్కటిగా మనం పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళది ఒకే పార్టీలో కూడా ఎప్పుడు కూడా ఒక నానుడు ఉండేది. ఆ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎక్కువ, కార్యకర్తలు తక్కువ. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఉంది కాంగ్రెస్లో, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు ఎక్కువ, ఎమ్మెల్యేలు తక్కువ అన్న పరిస్థితి అయిపోయింది. ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎక్కువైపోయినల్లా అసలు ఎమ్మెల్యేలు లేని పరిస్థితి. ఇవాళ మనం నిజంగా ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కనుకనే ఈ తెలంగాణలో ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది, ఒక సుసంపన్నమైనటువంటి తెలంగాణ ఇవాళ మనకు అందించగలిగినారు. ఆ విజన్ ఇవాళ కేసీఆర్ గారికే సాధ్యమైంది. ఎందుకంటే ఈరోజు మనం చెప్పడం లేదు, ఎక్కడెక్కడి నుంచో బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ గారు వచ్చి మన ప్రభుత్వాన్ని అభినందించినారు. పంజాబ్ నుంచి కాంగ్రెస్ పార్టీ మంత్రి సిద్ధు గారు వచ్చి మన ప్రభుత్వాన్ని అభినందించారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ మంత్రి రేవణ్ణ గారు వచ్చి మీరు గొర్రెల పథకం చాలా అద్భుతం, మా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేయలేని పని మీరు చేశారని చెప్పి కాంగ్రెస్ మంత్రి కర్ణాటక నుంచి వచ్చి మనని అభినందించిపోయారు. కేంద్రం నుంచి సిడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుసేన్ గారు వచ్చి మన కాళేశ్వరం ప్రాజెక్టు చూసి చాలా గొప్పగా చేసినారు, శభాష్ అని చెప్పి సిడబ్ల్యూసీ చైర్మన్ వచ్చి అభినందించిపోతా ఉన్నారు. అంటే దేశమంతా మొత్తం అబ్బురపడతా ఉంది. మన రాష్ట్రం ఏ రంగంలో చూసినా నంబర్1 ఉంది. దేశమంతా మన తెలంగాణ ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మెచ్చుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం నొచ్చుకుంటున్నారు. వాళ్ళకు మనసు పట్టలేదు. దేశం మొత్తం మెచ్చుకుంటుంటే వాళ్ళకి నిద్రపట్టని పరిస్థితి ఏర్పడ్డది. కానీ మీరు ఎన్ని చేసినా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఉద్యమములో మమ్మల్ని అందరినీ ఎట్లయితే మనం పనిచేసినామో ఈరోజు ప్రభుత్వంలో కూడా అదే స్ఫూర్తితోని మనం పనిచేస్తూ ఉన్నాం. మరి ఇంత గొప్పగా మన జిల్లాకు ఇన్ని వరాలిచ్చి వచ్చిన ముఖ్యమంత్రి గారిని మీరందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించి దీవించండి. ఇంకా కష్టపడి రేయింబవళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో మీ సేవలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు